హాయ్ హలో వెల్కమ్ టు దేవీ ఫుడ్ వరల్డ్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను నోట్లో వేసుకుంటూనే ఇట్లే కరిగిపోయే యాపిల్ హల్వాతో. సో ఇంతవరకు మనము యాపిల్ని కట్ చేసుకొని తిన్నాము లేదంటే జ్యూస్ చేసుకొని తాగాము, కానీ ఈసారి కొత్తగా నేను యాపిల్తో హల్వా చేశాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. ఎంతో టేస్టీ అయిన హల్వా ఎలా చేయాలనో చూద్దామా? థ్యాంక్స్ అ లాట్ అండి. ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద యాపిల్స్ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే 3 యాపిల్స్ తీసుకోవాలండి. వీటిని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత వాటికున్న సీడ్స్ అన్నిటినీ చాక్తో ఇలా తీసేయాలి. ఇలా అన్ని నీట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు తురుము పట్టే పీటని తీసుకొని యాపిల్ ముక్కలన్నిటినీ ఇలా సన్నగా నిలువుగా తురుముకోవాలి. మీరు కావాలంటే యాపిల్పై ఉన్న స్కిన్ని తీసేసి కూడా తురుముకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అంతా తురిమి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. వెంటనే 5-6 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాపిల్ తురుమును మొత్తం బాండీలో వేసేయాలి. తరువాత గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా అండి, ఈ రెసిపీ మొత్తాన్ని మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి. మూత పెడితే రంగు మారిపోతుంది. ఇలానే లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు మిక్స్ చేస్తూనే ఉండాలి. కాసేపటి తర్వాత చూడండి, యాపిల్లోని నీరంతా బయటికి వస్తుంది. ఇక్కడ ఉన్న కాస్త తేమతోనే యాపిల్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇంకా పైన ఏ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఆపకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత నీరంతా ఆవిరైపోయి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే యాపిల్ ఆల్రెడీ తీయగా ఉంటుంది కదా. తర్వాత చక్కెర అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు వెనిలా ఎసెన్స్ లేదా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కెర అంతా కరిగిపోయి హల్వా మొత్తం దగ్గర పడే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఫుడ్ కలర్ మొత్తం హల్వాకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, హల్వా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని తెచ్చి ఇందులో వేయాలి. లాస్ట్లో ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో యమ్మీగా అండ్ టేస్టీగా ఉండే యాపిల్ హల్వా రెడీ. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చేసుకునే హల్వా అండి ఇది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవీ ఫుడ్ వరల్డ్.